డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఎలా? ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి పిల్లోనికి, ప్రతి స్టూడెంట్స్కి డబ్బు సంపాదించడం ఎలా అనేది మనకు స్కూల్ పరిధిలో లేదు. చదువుకోవాలి అని చెప్తున్నాం, కానీ ఎక్కడ చదువుకోవాలో తెలుసు, ఏ స్కూల్లో చదువుకోవాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి చెప్తున్నారు, కానీ డబ్బు ఎలా సంపాదించాలి? కష్టపడితేనే డబ్బు వస్తుంది, లేదంటే డబ్బు సంపాదించిన వాళ్ళంతా ఏష్టు, మానవత్వం ఉండదు, గౌరవమైన వ్యక్తులు కాదు అన్నట్టుగా ఒక నెగిటివ్ని క్రియేట్ చేసినారు చాలామంది. డబ్బు సంపాదించడానికి చేత కాదు, కాకున్న వాళ్ళే ఈ మాటలన్నీ మాట్లాడేది. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేనైతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మనీ సంపాదించడానికి ఒక సిస్టమ్, మనీ అంటే ఏంటి, దాని వివరణ ఏంటి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా డబ్బు సంపాదించడం ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, ఎలా చేయాలి బిజినెస్, మైండ్ మోటివేషన్, మనీలో ఎలా ఉండాలి, డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎంత సంపాదించాలి. ఇప్పుడు ఏం చేస్తే డబ్బు సంపాదించడం ఈజీగా డబ్బు సంపాదిస్తారు, ఒకరు మోసం చేసో ఇంకోరు ఇలా కాకుండా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక సిస్టమ్ లాగా, ఒక పకడ్ పందిగా ఉన్న రాజకీయ నాయకులైనా ఉన్న ప్రజలు ఎవరైనా కానీ ఈ సబ్జెక్టు డబ్బు సంపాదించడం ఎలాగో చదువుతో పాటు పిల్లలకి నేర్పితే ఫ్యూచర్లో మన దేశం, భారతదేశం ఏ దేశం కంటే వెనక ఉండదు, డెవలప్మెంట్ అవుతూ ఉండదు. ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది మన దేశం. ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి మన దేశంలో ఉంది. మన రాజులు, ముని రాజులు, పెద్ద పెద్ద వాళ్ళ చరిత్రలో రాజులు ఉన్నాయి, కానీ డబ్బు సంపాదించడం ఎలాగో ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టకపోవడం చాలా ఇది మిస్టేక్, పెడితే చాలా బాగుంటుంది.